never smoke. If you flashing all the guns on your life, you a joke. Wanna see you, but you never wanna smoke. If you flashing all the guns on your life, you a joke. Can't be close enough with bodies when you never ever broke. All these pressed upon a shooter will be lacking in the soul. गुल्लो पोय वदम दा मावा एडी की गुल्का अडका किले केला अनुडा इडी कोदम पा हाय फ्रेंड्स गुड मॉर्निंग डैम ऐते चूपिसम कोति कोति वाटर फ्लो अवुतुने नेन ऐते इंटी की रिटर्न अयिपोयना श्रीशैलम लो पेद्द लिंगम उंदी शिवलिंगम श्रीशैलम लो चापलु मीरु एप्पुडैना तिन्नारा फिश फ्राई वाव పోలీస్ లో అయితే పట్టుకున్నారు మమ్మల్ని జర్రా అయితే కింద పడేటోళ్ళం ఇక పెట్రోల్ వేపియాలి లొకేషన్ ఏంటంటే డ్యామ్ లేదు ఇక్కడే నా పెట్రోల్ ఉన్న రెండు పాయింట్లు కూడా దిగుతాయేమో శ్రీశైలం నుంచి చూస్తుంటే యాక్సిడెంట్ అయితే అయిపోయింది బుల్లరో పోయి బస్సు అయితే గుద్దేసింది బ్యాక్ సైడ్ ట్రాఫిక్ జామ్ కూడా మస్తు అయిపోయింది ఏది మామ కార్లో పెట్రోల్ అయిపోయిందా దొప్పుకుంటూ పోతురు బాగా దొబ్బండి హే ఒక ఇంటి పైన చేప తింటారా వా టేస్ట్ వస్తుంది ఇది నేను ఆయన మన ఫ్రెండ్ ఇలా మనోళ్ళు ఆడ చేపలు చేపలు కూడైతే దాటి వచ్చేసిన ముందరికి వెళ్ళిపోయినాం అనమాట శ్రీశైలం జర్నీ అయితే అయిపోయింది ఇంటికి పోదాం చలో హలో గాయ్స్ ఎలా ఉన్నారు అందరూ నాకు తెలిసి బాగానే ఉన్నారనుకుంటున్నా నేను కూడా మీ దయ వల్ల బాగానే ఉన్నా ఈ వీడియో చూసే వాళ్ళు ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను నా రిటర్న్ జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది బండి మీద నేను బండి మీదనే వచ్చిన శ్రీశైలం మేడిగడ్డ టు శ్రీశైలం నిన్న వచ్చిన ఈరోజు మళ్ళీ రిటర్న్ పోతున్నా శ్రీశైలం టు మేడిగడ్డ గోయింగ్ మెల్లగా మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది శ్రీశైలం నుంచి దాటి పోతున్నాం శ్రీశైలం ఎంట్రన్స్ చూపిరా ఒకసారి నా వెనకాల ఉన్నది బాబాయ్ వాళ్ళ బొమ్మరిది ఆడు కూడా వచ్చిండు బాబాయ్ వాళ్ళేమో కార్లో బాబాయ్ వాళ్ళు పిన్ని వాళ్ళు అక్క వాళ్ళు అందరూ ఇక కార్లో పోతుర్రు వచ్చేటప్పుడేమో నేను బావ వాళ్ళ తమ్ముడు వచ్చినాం ఇప్పుడు పోయేటప్పుడేమో నేను బాబాయ్ వాళ్ళ బొమ్మడిది పోతున్నాం మేము ఇక శ్రీశైలం నుంచి మా ఊరికి బాగానే దగ్గర నూట 50 కిలోమీటర్లు ఉంటుంది అమ్మ శివలింగం నైట్ కనిపించలే మేము నిన్న వచ్చేసరికి నైట్ అయిపోయింది అనమాట అందుకే చక్కగా కనిపించలే శివలింగం పెద్దగానే ఉందిరా శివలింగంతో పాటు చిన్న నంది కూడా ఉంది నంది శివుడి బొమ్మ బాగానే ఇక్కడ మంచి లొకేషన్ అయితే జబర్దస్త్ ఉంది అనుకో మనం ఆపకుండానే వెళ్ళిపోతున్నాం అనమాట ఎందుకంటే మన వాళ్ళు తొందరగా వెళ్ళిపోయారు అందుకనేసి మేము కూడా ఇక మాకు ఇక్కడ లేట్ అవుతుందని మేము బయలుదేరి స్టార్ట్ అయిపోయిన వాళ్ళతో పాటు వెళ్ళిపోవడానికి వాళ్ళకి రీచ్ అవ్వాలని అనుకొని బయలుదేరిపోయినాం ఇక బాయ్ బాయ్ శ్రీశైలం అయితే దాటేసినాం అనమాట శ్రీశైలం నుండి రిటర్న్ అవుతున్నప్పుడు ఒక లొకేషన్ అయితే కనిపించింది మాకు సడన్గా చూసేసరికి వాహ్ అని అనిపించింది అందుకని అటు సైడ్ పోయి ఒక రెండు మూడు ఫోటోలు దిగేసి వచ్చేసినాం గుట్టలు దూరంలో ఉన్నాయి ఇట్లాంటి లొకేషన్ అయితే నేనైతే ఇప్పటివరకు ఎప్పుడు చూడలేదు లొకేషన్ అయితే మామూలుగా లేదు ఇక్కడైతే ఇక వీళ్ళు శ్రీశైలంకి వచ్చినా రిటర్న్ బయలుదేరదామని బస్ కోసం వెయిట్ చేస్తున్న పబ్లిక్ వీళ్ళంతా వీళ్ళకు సపోర్ట్గా పోలీసులు ఉన్నారు ఎందుకంటే ఏమైనా చిన్న గొడవ అయినా ఇక తొందరగా రియాక్ట్ కానీకి పోలీసులు అయితే వాళ్ళ అందుబాటులోనే తొందరగానే రియాక్ట్ కానీకి వాళ్ళు పక్కనే ఉన్నారనమాట నేనైతే శ్రీశైలం ఎంట్రన్స్ అయితే దాటేసిన ఇక మనం ఇంటికి వెళ్ళిపోదాం మన వాళ్ళు అయితే ముందరికి వెళ్ళిపోయారు శ్రీశైలం టెంపుల్ కాడ బస్ కోసం అయితే చాలామంది వెయిట్ చేస్తున్నారనమాట బస్ అయితే వస్తలేదు వీళ్ళ కోసం శ్రీశైలం లొకేషన్ చూడాలి అంటే ఈ ఫెస్టివల్ నాడు అసలు రావద్దు మేమైతే శివరాత్రికి వచ్చినాం మీ అమ్మాయి ఏం శివరాత్రి ఏమో అసలు ఈ ట్రాఫిక్లో ఎందుకు ఇరుక్కున్నాం ఎందుకు వచ్చినాం రా బాబు అని అనిపించింది ట్రాఫిక్ అయితే మామూలుగా లేదు ఏ సందులోకి వెళ్ళి పోదామన్నా ముందరికి వెళ్ళి కార్లు వస్తున్నాయి వెనుకలకి వెళ్ళి ఆటోలు వస్తున్నాయి అసలు పోదామంటే జాగ్రత్త లేకుండా అవుతుంది ఇక ఆటో చూడు ఎంత మెల్లగా పోతుంది మధ్యలో ఇక పక్కలకి వెళ్ళినా బయలుదేరదాం అంటే ఈ కారు ఒక్కడు ముందరికి వెళ్ళి వస్తుండు మెల్లగా సైడ్ ఇచ్చింది మనం కొట్టుకొని వెళ్ళిపోదాం తొందరగా ముందరికి అయితే ఇట్లా రోడ్ క్రాస్ ఉంటే ముందల నుంచి ఏమైనా సడన్గా వస్తాయని అదొకటి భయం ఇప్పుడైతే ఏం వస్తలేదు మనం అయితే బయలుదేరుతున్నాం ఆటో అయితే వచ్చింది దానికి ఇక సైడ్ ఇవ్వాలి కాబట్టి మనం అయితే పక్క జరిగినాం ఆటో వెళ్ళిపోయింది మళ్ళా బస్ ఏమైంత పెద్ద బస్ వచ్చింది ఒకటిసారి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోడ్లో బస్సులని రానిచ్చడమే అది రాంగ్ ఇట్లాంటి టైంకి బస్సులు బంద్ చేసేయాలి లేదంటే కష్టమవుతుంది మళ్ళీ పబ్లిక్ బస్సు లేకుంటే అదొక ప్రాబ్లం వాళ్ళకు వెహికల్స్ ఉంటేనే ఓన్ వెహికల్స్ ఉంటేనే రావాలి లేదంటే ఇక కష్టమే బస్సు ఒకటి పోతుంది ఒకటేమో వస్తుంది అటు నుంచి ఇక మొత్తం వస్తూనే ఉన్నాయి అటు నుంచి బస్ని క్రాస్ కావాలి మనం తొందరగా అనేసి ఇక ఏం పక్కన నుంచి ఏం వస్తలేదని సైడ్ అయితే ఇచ్చేసినాం బస్కి అంటే మనం సైడ్ కొట్టుకొని వెళ్ళిపోయినాం బస్కి మళ్ళీ బస్సులో మొత్తంకి మొత్తం ట్రాఫిక్ అయ్యేది బస్ వల్లనే ఈడైతే నాకు తెలిసి ఆ వస్తున్నాయి మొత్తం ఇరుక్కుంటున్నాయి లోపల ఇక పక్కలకి వెళ్ళి వెహికల్స్ పోతలేవు ఏం పోతలేవు మొత్తం ట్రాఫిక్ బస్ వల్లనే అయితే ఉన్నది మొత్తానికి అయితే
ఆల్మోస్ట్ ఆల్ నేనైతే శ్రీశైలం టెంపుల్ అయితే దాటేసి చాలా ముందరికి అయితే వచ్చేసిన. ఇక ఇడ నుంచి కొద్ది స్పీడ్ కొడదామని ఇడ నుంచి స్పీడ్ కొడుతున్నా. ఒక కమాన్ లెక్క వచ్చింది, అంటే శ్రీశైలం కమాన్ ఇది, ఇటు పోతే శ్రీశైలం టెంపుల్ వస్తుందని దీనికి గుర్తింపుగా పెట్టేసిర్రు. ఇటు నుంచి మనం అయితే లెఫ్ట్ సైడ్కి పోవాలి, లెఫ్ట్ సైడ్ పోతేనే మన శ్రీశైలం డ్యామ్ వస్తుంది. ఇక డ్యామ్ నుంచి మనం వెళ్ళిపోవచ్చు. ఇడ నుంచి మనం ఇట్లా రోడ్ క్రాస్ అయినామో లేదో మనకైతే ఒక యూట్యూబర్ అయితే కనిపించిందనమాట, నా బ్యాక్ సైడ్ ఉన్నాడు. ఇక ముందలకు రా బ్రో అని నేనైతే బండిని అయితే స్లో చేసుకున్నా. ఇక్కడ ఇక మెల్లగా ముందలకి అయితే రానికి ట్రై చేస్తుండే బ్రో అయితే వచ్చేసి బ్రో అయితే సైలెన్సర్ పెద్దదే పెట్టించుకుండు, మామూలు పెట్టించుకోలేదు. సౌండ్ మాత్రం ఒక రేంజ్లో వస్తుంది. ఓ కొద్దిగా ముందలకి అయితే వచ్చే బ్రో, నా పక్కనకి వచ్చే బ్రో. వెనకాల కూర్చున్న బ్రో అయితే తెలుగుడే, ముందర డ్రైవ్ చేస్తున్నా. అంటే ఆ యూట్యూబర్ అయితే హిందీలో మాట్లాడుతుండు, నాకు హిందీ ఎంత అర్థమైతే లేదు. అన్న బైక్ సౌండ్ అయితే మీరే వినండి. Here. What do you think of this? Is it highway compartment or fish market? Common sense na kala idara taadi berigade berigo buddhi daniku va sound athe vinnaru kada etlo ostundi maamulu gassaledu edi vettichukunnaru ante SG project exhaust star ani vettichukunadu anna aithe maamulu sound maatram oka range lo ostundi manam kuda vettichukundam aa vadda ani aalochistunna gaani naakaithe vadda anipistundi endukante dani valla bandi engine anedi damage gaaniki first of all reason ade మనకి ఇంజన్ డ్యామేజ్ అయితే ఇక తర్వాత ఏం చేయనికి రాదు. వేరేది ఏమైనా బాగా చేయించుకోవచ్చు, ఇంజన్ని డ్యామేజ్ అయిపోయింది అది కూడా చేయించుకోవచ్చు, కానీ ఎందుకు దానికి ఇక మళ్ళీ పరేషాన్ ఎందుకని ఇంజన్కి ప్రాబ్లం వస్తే ఇక ఎన్ని రోజుల్లో రిపేర్ అవుతుందో మనకు క్లారిటీగా చెప్పలేం. అది నెల కావచ్చు, 2 నెలలు కావచ్చు, పోనీ 2 రోజుల్లో కూడా కావచ్చు, కానీ కన్ఫామ్గా దానికి అయితే మనం చెప్పలేం. ఇంకా బండి ఆడ పెట్టేసి మనం ఇక్కడికి వచ్చేది అంత పెద్ద పంచాయతీ ఎందుకని మనం అది అంత చిల్లర చిల్లరలా ఏం పెట్టించుకోలేం. ఇప్పటివరకు పేరు కూడా కొట్టించుకోలే, ఎందుకంటే నంబర్ ప్లేట్ మీద ఇక నంబర్ ప్లేట్ ఎట్లాగో ఇప్పిస్తున్నా అని నంబర్ ప్లేట్ మీద అయితే కొట్టించుకున్నాను అన్నమాట. ఇక అన్న అయితే మనకైతే చిక్కడ అనిపించింది, ఎందుకని నేనైతే స్లో అయిపోయినా. ఇక ఆర్సీ 200 కాబట్టి తొందరగా అవుతుంది, మనం అంత పికప్ ఇస్తలేదు. మనమైతే టిఫిన్ చేయడానికి అయితే ఆగినాం, టిఫిన్ అయితే అయిపోయింది. ఇక బయలుదేరదాం స్టార్ట్. మన వాళ్ళు వెళ్ళిపోయారు, మనం పోదాం. అవి కొద్దిగా ముందర బండి ఉండి బండిని కొద్దిగా ముందర లొబ్బు, నేను ఎక్కడికి బండిని తిప్పుతా కొద్దిగా అడుగుతాను, అవుతాలు జరుపు కొద్దిగా. చాలా యోగాలు చేద్దాం. సగలు పెట్టండి సార్. నిరంజన్ గారు, ఇక ఇంటికి అయితే పోతున్నాం, బస్ వస్తుంది. లెట్స్ గో అరౌండ్ 5 కమింగ్. వాళ్ళైతే మెల్లగా మన సైడ్ చూసుకుంటూ పోతుర్రు. తిప్పుదామని ఆగి 5 నిమిషాలు అయింది, మొత్తం ట్రాఫికే. బస్సు పోయింది, కార్లు ఆటోలు ఉన్న వెహికల్ అన్నీ పోతూనే ఉన్నాయి, కానీ నేను మాత్రం తిప్పలేను. ఇప్పుడు అమ్మాయి రోడ్ ఖాళీ ఉంది, తిప్పేద్దాం గట్టిగా స్పీడ్గా. ఇటు నుంచి అయితే బయలుదేరదాం. శ్రీశైలం జర్నీ అయిపోయింది, కానీ దర్శనం అయితే కాలే, అన్నీ అయిపోయినాయి. కానీ ఇక దర్శనం కాకుండా శివుణ్ణి అంటే లింగం, ఇక అట ర్యాలీ ఉంటుందిగా తీర్, అవన్నీ అయితే చూసినాం గట్టిగానే. దర్శనం కాకుండా అవన్నీ ఇక మొత్తం బయటనే తిరిగినాయి దేవుళ్ళు, దేవుళ్ళు మొత్తం బయట తిరిగి చూసుకున్నాం అన్నీ మంచిగా. కానీ లడ్డూలు మాత్రం మేము దొరకలేదు. లడ్డూలకి పోయినాం, కానీ ఆడ పెద్ద లైన్ ఉండే, లైన్ అంటే మినిమం ఇంకా 2-3 గంటలు వాడినే పట్టేటట్టు ఉందనేసరికి మేము వచ్చేసినాం. ఇక మాకు కూడా అన్కంఫర్టబుల్గా అనిపించింది ఆడ. ఇక పడుకోనేకి రూమ్స్ కూడా లేకుండే, అసలు కార్ బండ్లు పెట్టుకోవాలన్నా జాగా లేదు. ఎన్నో అడవిలో పోయి పడుకున్నాం, అడవిలో మొత్తం కథకథ అయిపోయింది. ఇక ఇంటికి అయితే బయలుదేరినాం, శ్రీశైలం దాటేసి ఒక 10 కిలోమీటర్లు అయితే వచ్చేసినాం. గుట్టలు కొండలలో దాటేసి వచ్చేసినాం. మనకు వచ్చేసి ఒక యూట్యూబర్ అయితే కలిసిండు, అంటే ఇప్పుడిప్పుడే లేపుతుండు అన్న. ఒక 900 సబ్స్క్రైబర్స్ ఉన్నారు అన్నకు, 1000 కానీకి అయ్యారు. మానిటైజేషన్ ఇంకా కాలేదు అనుకుంటా నాకు తెలిసి. హెవీ స్మోకర్ అని ఐడి ఉంటుంది అన్నది, ఇన్స్టాగ్రామ్లో అయితే మెసేజ్ చేస్తా. బండి కేటీఎం ఆర్సీ 200 అన్నది కలిసిండు. మన కార్ అయితే వెళ్ళిపోయింది అనుకుంటా నాకు తెలిసి.
ఇక డిండి, ఇక డిండి అంటున్నా శ్రీశైలం అంటే టెంపుల్ నుంచి వచ్చేసినాం కానీ ఇక డ్యామ్ దాటలేదు, డ్యామ్ ముందలనే ఉంది. ఇక డ్యామ్ కాడ కొద్దిగా క్లిప్లు వేసుకొని ఇక వెళ్ళిపోవడమే ఉంటుంది. మన కాడ కెమెరా లేదు, అన్న అన్న కాడ అయితే కెమెరా ఉంది, గోప్రో హీరో 11 ప్రో ఉంది. అదైతే అన్న కాడ ఉంది, హెవీ స్మోకర్ అనే యూట్యూబర్ కాడ అయితే అది ఉంది. అది అన్న కూడా ఇప్పుడిప్పుడే పైకి వస్తుంది అన్నమాట. ఈ 1K తొందరగా అవ్వాలని ఈ ఇప్పుడు ఈ వీడియోతో పక్కా అవ్వాలని కోరుతున్నా అన్న, పక్కా అవుతుంది. రాక్ ది డే శ్రీశైలం గల్లీలో మాత్రం మామూలు ట్రాఫిక్ కాదు, ఒక రేంజ్లో ఉండే ట్రాఫిక్. అరే అరే ఓ అమ్మ ఇదేంద్రా, అరే అమ్మాయిలు వస్తారుగా, అమ్మాయిలు కూడా ఫోన్ తిప్పు అట్లా. ఏంది ఇట్లా పెట్టేదేంద్రా బాబు, ఏడ ట్రాఫిక్ ఇది, ఏంది ఎట్లా పెడితే ఎట్లా, నీ అమ్మ ముందల బస్సు ఉన్నాడా పోయిందా? అరే పీచే చాందే, పీచే అన్నా పీచే చాందే, ఇట్లకి వెళ్ళిపోతున్నాయి బండ్లు, మనం కూడా వెళ్ళిపోదాం, మనం కూడా ఇట్లకి వెళ్ళిపోదాం బాయ్. గుద్దాను కాడుకోవాలి, ఆడ దారి లేదురా బాబు అంటే నువ్వు పోతావు ఇక ఆడే ఇంకా అన్నస్ మావా, నువ్వు ఆగిపో, నేను వస్తున్నా ముందరికెళ్ళి, వెనకలికెళ్ళి వస్తున్నా ముందరికెళ్ళి అంటున్నా నేను. మనమైతే వెళ్ళిపోదాం, మనం ఆగేదే లేదు. నేను పక్కన గమనించలేదు, పక్కన ఏమైందంటే యాక్సిడెంట్ అయితే అయిపోయింది, బుల్లర పోయి బస్ వెనకల సైడ్ అయితే గుద్దేసింది, పెద్ద ట్రాఫిక్ అయితే అయిపోయింది ఇక్కడ వచ్చేసి మనకు. అందుకే ఈ బస్సు సడన్గా వచ్చిన లగ్జరీ బస్సు ఏమో పక్కకు తిప్పేసింది అనుకుంటా. ఆడైతే ఇరుక్కింది బండి, ఆడదీపే నాకేం తీస్తావు ఇక. ఇంకా కాదని మనం లోపలికి పోదాం, మాకు ఇడ ఈడైతే ఆపుదాం, ఆడగలేదు నువ్వు వెళ్ళిపో ఇట్లా. దిగురా బండి దిగు. ఎందుకండి? అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. చూడండి ఇట్లా యాక్సిడెంట్ అయిందో, దీంట్లో పబ్లిక్ అయితే ఇవ్వలేరు, యాక్సిడెంట్ అయి చాలా సేపు అయింది అనుకుంటా నాకు తెలిసి, పబ్లిక్ అయితే ఇవ్వలేరు బస్సులో కూడా, ఈ బులోరోలో కూడా. ఈ బులోరో పోయి బస్సుని గుద్దంగానే సూపర్ లగ్జరీ బస్సు ఏమో పక్కకి వెళ్ళిపోయింది అనుకుంటా, అదే స్పీడ్లో మెల్లగానే వస్తున్నారు నాకు తెలిసి, అందుకే ఆ స్పీడ్కి వెళ్ళిపోయింది. లేదంటే బుల్లోరో ముందలో ఒక బస్సుకి, సూపర్ లగ్జరీ బస్సుకి బస్ బుల్లోరో అయితే చిత్తు చిత్తు అయిపోయేది, వెనకాల నుంచి ఆ బస్సు గుద్దితే ఇక పాడపాడని ఎగిరిపోయేవి బస్సు. ఈ బులోరో అయితే బై మిస్టేక్ లా పక్కనైతే వెళ్ళిపోయింది, సేఫ్ అయిపోయారు ఫస్ట్ ఆఫ్ ఆల్ బుల్లోరో వాళ్ళు. లేదంటే బుల్లోరోలో ఉన్న మనుషులు అందరూ చిత్తు చిత్తు అయ్యేటోళ్ళు. ఈడేవాడు అట్లా చూస్తున్నాడు మిడిగేడ్లో వేసుకొని, ఏం కావాలి బాబు? ఈ నేర్ స్టైల్ చూడండి ఎట్లుందో, మామూలు లేదు. ట్రాఫిక్ అయితే హెవీగా ఉంది ఈడ, ఇక నేను ఎట్లా వెళ్ళాలో నాకు అర్థమైతే లేదు. పక్కకైనా బండి పోదాం, మూలకైతే పోనిద్దాం. ఈ కారు కూడా ఎట్లాగైనా వెళ్ళిపోతే ట్రాఫిక్ అయితే కొద్దిగా క్లియర్ అవుతుంది. మనం వెళ్ళిపోతున్నాం ఇక్కడ నుంచి, భయ కొద్దిగా ముందలు పోని బ్రో. అయితే సేఫ్గా బయటికి వెళ్ళిపోయిన ట్రాఫిక్ నుంచి, యాక్సిడెంట్ అయిన ప్లేస్ కాడ నుంచి, వీడైతే పక్క కాపి మన వాళ్ళకి ఫోన్ చేద్దాం, వీడున్నారు అని దాటిరా లేదా ఈ యాక్సిడెంట్ ప్లేస్ని. ఇక డ్యామ్ అయితే చూడండి, డ్యామ్ మామూలు లేదు, ప్యూర్ వాటర్ మాత్రం మామూలు ప్యూర్ కనిపిస్తలేదు, కానీ దగ్గర పోయి చూస్తేనే ఎట్లా అనిపిస్తుంది తెలియదు. శ్రీశైలం డ్యామ్ చూడడానికి మస్తు మంది వచ్చిర్రు, ఇక ఇన్నే ఉన్నారు మన తాన్నే. సబ్స్క్రైబ్ సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం. దా నాతో రా డ్యామ్ అయితే చూపిద్దాం, వచ్చాయి. ఇగో మామూలు లేదు లొకేషన్, ఫోటోలు మోటోలు ఇక్కడ ఇన్ని దిగుతుర్రు. లెట్స్ సీ ద డ్యామ్. చూడండి డ్యామ్ మామూలుగా లేదు, అంటే ఒక్క గేట్ కూడా తెరవకుండా ఉంది, లొకేషన్ మాత్రం మామూలుగా కనిపిస్తలేదు. ఓకే బెటర్గా ఉంది కొద్దిగా అయినా, మేము వచ్చినందుకు సాటిస్ఫై అయితే చూసినందుకు. వాటర్ని అయితే చూడండి ఎట్లా కనిపిస్తున్నాయి, ప్యూర్ గ్రీన్ కలర్లో ఉన్నట్టు కనిపిస్తున్నాయి, కానీ అది తెల్లగానే ఉంటుంది. మనకి నుంచి అయితే గ్రీన్ కనిపిస్తుంది, ఎందుకంటే చెట్లు అన్నీ ఉన్నాయి కదా చుట్టుపక్కల, అందుకని ఆ రిఫ్లెక్షన్ దాని మీద పడి మనకు గ్రీన్ కలర్లో అయితే కనిపించడం జరుగుతుంది. ఇక చలో ఇటు నుంచి అయితే ఇంటికి బయలుదేరదాం మనం. బండి అయితే ఈడ ఉన్నది దిండి కాదురా, ఈడ డ్యామ్ ఉంది ఇక ముందల నీళ్ళు వస్తాయి. అయ్యో రామా నాకు ఐడియా తట్టనే లేదండి,
What an intelligent boy. So sweet. ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. ఇప్పుడు ఇప్పుడు తిప్పిరా, మామూలుగా లేదు లొకేషన్, మామూలు లేదు ఇక్కడ నుంచి అయితే. దీనమ్మ నాకెట్లా కనిపిస్తుందా, లేదంటే ఫోన్లో కూడా అట్లనే కనిపిస్తుందా తెలియదు, కానీ ఒక రేంజ్లో ఉంది లొకేషన్ అయితే. మనం వచ్చేసి ఇక్కడ ఆగి లొకేషన్ అయితే ఒకసారి చూపిద్దాం. ఆడంగా అయితే కొద్ది కొద్దిగా వాటర్ ఫ్లో అవుతున్నాయి, కానీ మీద నుంచి అయితే ఇంత కూడా అయితే లేదు. ఇవో చిన్న ఇక్కడ సందుని చూడు, అందులోకి వెళ్ళి అవుతున్నాయి. డ్యామ్ మాత్రం మామూలుగా లేదు, శ్రీశైలం డ్యామ్. మన వాళ్ళు అయితే కిందికి వెళ్ళిపోయారు కార్లా. ఏడు రోజుందో పోలీసు వాళ్ళు వస్తారు, మనం పోదాం. ఇక మన బండి అయితే ఇడుంది, ఇడు బాబా వాళ్ళ బొమ్మది. ఇక చాలా పోదాం. ఏం చేస్తున్నా? మనకాడ హైలైట్ ఏంటంటే పోలీసు వాళ్ళు పట్టుకుంటే చెప్పడానికి రీజన్ కూడా లేదు, హెల్మెట్ తప్ప. ఇక హెల్మెట్ మీద ఎక్స్క్యూజ్ చేస్తే అయిపోయా, లేదంటే ఇంకా ఏం లేదు, బొక్కలు పోతుంది బండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక ఆపితే కష్టం, ఆపకపోతే ఏం ప్రాబ్లం లేదు. పోలీసు వాళ్ళు అయితే వస్తుర్రు. వాళ్ళు వస్తురు అంటేనే భయం భయం అవుతుంటుంది, ఎందుకో తెలియదు. కానీ అంటే ఈడేం ఆపరు అనుకో, ఒకవేళ ఆపితే ఇక పెద్ద ప్రాబ్లం అయితే పడతాం. అర్జెంట్గా ఒక కెమెరా కొనుక్కోవాలి మనం అయితే, లేదంటే ఇట్లా అయితే ఇక చాలా కష్టం మనకు. అరే మన కార్ ఏడైనా ఆగి ఉంటే చూడరా, కొద్దిగా బాగా వస్తుంది. లొకేషన్ కూడా బాగుంది మీకోసం అని ఇంతగానం వీడియోలు తీస్తున్నాయి. ఇక మా వాళ్ళు గలీజ్ అనుకుంటున్నారు, ఇక అనుకుంటే అనుకోని వాడు రేపన్నాడు ఇక సక్సెస్ అయినప్పుడు వాళ్ళకు కూడా తెలుస్తుంది. ఇక చూపిరా రే డ్యామింగ్ చూపి, ఇక ఇది ఏం ఆగతలేము, పోతూనే ఉన్నాం. మీరు చేసి దీని లేదు ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. శ్రీశైలం డ్యామ్ బోల్తే అంటే నిన్న శివరాత్రిగా, చాలా కూర్చో. ఇక నిన్న శివరాత్రి అనేసి మనం వచ్చేసినాం. మరి తిప్పు, తిప్పేసినావా? లొకేషన్ చూపిరా ఇట్లా ముందలా. అరే ముందల చూపి ఇట్లా. పాపం బాబాయ్ వాళ్ళ బొమ్మది మాత్రం బాగానే కష్టపడుతుండు. ఇక మా వాళ్ళు అయితే అరే చేపలు తీసుకుందాం రా, చేపలు తీసుకొని తిని మంచిగా ఫ్రై చేసుకొని పోదాం. శ్రీశైలంలో చేపలు తినాలంటే ఒక రేంజ్ ఉండాలి మావా. సరేనా ఏమంటావు, తిని పోదాం డ్యామ్ని అయితే చూపి ముందు. అరే కొంచెమైనా సపోర్టింగ్ అసలు చెయ్యరు. ఇక వీడియోలు ఇట్లా తీస్తున్నా అంటే ఇక ఎందుకు ఇంత చేస్తున్నావు, ఇట్లా చేస్తున్నావు, పిచ్చోళ్ళు అయిపోయినావా, పిచ్చోళ్ళకి చేస్తున్నావు, ఊకే వీడియోలు చేస్తున్నావు. ఆడు చూడు మన వాళ్ళకి అయితే ఫిష్ తీసుకొని రెడీగా ఉండండి, నేను వస్తున్నా. ఇక అట్లనే ఏదైనా ఫ్రై చేయించుకొని పోదాం. ఇక మీరు చేయాల్సింది ఏం లేదు, ఒక్క సపోర్ట్ అంతే. మనం వచ్చేసి బ్రిడ్జి కాడికి అయితే వచ్చేసినాం. బ్రిడ్జిని చూపి మామా. అమ్మా పోలీసు వాళ్ళు రా బాబు, పోలీసు వాళ్ళు కాదు, పోలీస్ ఒక సాములు అయితే పోతున్నారు శ్రీశైలం టెంపుల్కి అయితే పోతున్నారు, కానీ మస్తు ట్రాఫిక్ ఉంది. మన వాళ్ళు అయితే ఇన్నే ఆగిరు ఫిష్ కోసం అని, ఫిష్ తీసుకోమని చెప్పినా కదా ఇన్నే ఆగిర్రు. ఒక కారు అయితే ఆడనే నిలబెట్టి ఆ పేరు వీడియో బంద్ చేసారు. ఇక ఇక్కడ ఫిష్లు తీసుకుందామని ఆగినాం, ఫిష్ పెద్ద పెద్దవే ఉన్నాయి. చూసి ఇక బండి రాంగ్ పార్కింగ్లో ఉండే, పార్కింగ్లో పెట్టు అని పోలీసులు అయితే వచ్చిర్రు చెప్పిర్రు. ఇక మేమైతే బాబాయ్ కారు తీస్తుండే, నేనైతే బండిని వేసుకొని పోయి ముందలకి అయితే పార్కింగ్ ప్లేస్ వేసుకున్నా. ఇక బాబాయ్ మెల్లగా కార్లో వస్తుండు, కార్ని తిప్పుతుండు, రాంగ్ పార్కింగ్ చేసిండు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పోలీసులు వచ్చి చెప్పేసిర్రు ఇక బాబు పక్కకు తీసే కార్ అని. ఇక బాబాయ్ కూడా కారు తీసుకొచ్చి నా పక్కన వేద్దాం అనుకున్నాడు, కానీ ఆడ ప్లేస్ లేకుండే ముందలకి పోయి ఏసి బాబాయ్ అని నేను చెప్పిన. చెప్పేసరికి ముందలకి అయితే పోయి ఆడైతే ఆడ రెడ్ కలర్ కార్లు ఉన్నాయిగా, ఆడైతే పోయి కార్ని అయితే ఆపేసిండు అనమాట. ఇక ఆడ ఆపేసి మళ్ళీ వచ్చిండు బాబాయ్ అయితే ఇన్నే ఉన్నాడు ఫిషెస్ చూస్తుండు. నీ చేపల కోసం అని మనం అయితే గల్లీలో అయితే పోతున్నాం అనమాట. చేప చూడండి మామూలుగా లేదు, ఇది మనది కాదు వేరే వాళ్ళది, మామూలుగా లేదు చేప. చూడండి ఎట్లుందో, తీద్దాం క్లిప్ అయితే తీద్దాం. పోయి బోత్ బాడీ హేరే మా చా హమ్ దెంగే ఇంగే. ఓ మా టెంట్ గింట్ మొత్తం వేసి రాడైతే, టెంటులు గింటులు మొత్తం వేసిర్రు అనమాట గట్టిగా. నీళ్ళు దగ్గర పోదాం, పాటి చేపలు అయితే ఇక అంటే నేస్తుంది అనమాట మనకు. కావలో లేదు బోట్లు గీట్లు అన్ని చేపలా ఇడా కనిపిస్తున్నా అబ్బాయి, ఇది ఇగో చేపలు అయితే ఇడున్నాయి అనమాట. చేపలు అయితే ఉన్నాయి, మామూలు లేవు, వెళ్ళిపోయినాయి రా. అరే ఎవరో బోట్ వేసుకొని వచ్చేసిండు చేపలు పట్టడానికి. చేపలు పట్టేటవాళ్ళు పనే ఇది. మనమైతే ఇట్లా ఉన్నాం, షటప్ ఇట్లా చేసుకున్నాం, మైక్ ఇగో ఇడ పెట్టినాం, మైక్ మన మైక్ ఇడ పెట్టి హెల్మెట్ కానీ పెట్టుకున్నాం.
పాము పాము ఇప్పుడు ఇదైతే తీసేసా సాప్ కావు మా షూస్ వేసి తీసేసుకున్నాను మాట తొందరలా ఏ చాపే అమ్మ పాము పా సాప్కా ఏంది ఇది పామునా చాపనా ఏంది ఇది పామునా చాపనా చాపనా పామునా ఇది చాపనా పామునా మలుగు మలుగునా అంటే నీ ఫైనల్ ఎజెండా అదే కదా మీరు ఎప్పుడైనా ఇంత పెద్ద చేపని ఎప్పుడైనా చూసారా చూడండి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో చేపలు అయితే మామూలుగా పెద్దగా లేవు ఇదే మన చేపలు ఫ్రీగానే కదా చెరువు మా చేపల పరిస్థితి చూడండి చేపలు అయితే కటింగ్ అయిపోయినాయి ఇక ఫ్రై స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అయితే ఆంటీ చేస్తుంది మనం చెప్పినా కదా మన ఫిష్ ఇప్పించిన ఆంటీ మన వాళ్ళు అయితే ఎప్పుడెప్పుడు తిందామా అని రెడీగా చూస్తున్నారనమాట ఫ్రై కానికి టైం పడుతుంది కొద్దిగా ఎందుకంటే చాలా చేపలు ఉన్నాయి దగ్గర దగ్గర 4 కిలోలు 5 కిలోలు అయిన ఫిషెస్ తీసుకున్నాం ఇక ఫిషెస్ అయితే మనకి ఫ్రై అయితే అయిపోయింది అనమాట మన వాళ్ళు ఫోన్ పైన ఫోన్లో చూస్తున్నారు కార్ ఎన్నో ఉంది మేము ఎన్నో ఉన్నాం ఫిష్ ఎన్నో ఉన్నాయి అంటే మేము ఫిష్ కాడనే ఉన్నాం మన వాళ్ళే కార్ కాడ ఉన్నారు కార్ ఏమో కింద పెట్టి వచ్చేసినాం మనం అయితే ఫిష్ ఫ్రై అయితే అయిపోయింది ఇక ప్యాక్ చేసి చాలా ఓదాం ఆంటీనే ప్యాక్ చేసి ఇస్తుంది ఆడి నుంచి తీసుకొని మనం అయితే బయలుదేరదాం రైట్ చేపలు తీసుకొచ్చి కార్లో ఇచ్చేసిన కార్లో పెట్టుకొని వాళ్ళైతే ముందరికి బయలుదేరి వెళ్ళిపోయిర్రు నేనైతే ఇంటి నుంచి బయలుదేరుతున్నా ఇన్నే వచ్చిర్రు ఇన్నే ఇచ్చిన వాళ్ళకి చేపలు కావారు మామూలుగా వాసన మాత్రం మామూలుగా వస్తలేదు చలో ఈ అమ్మ చిన్న రాయ వచ్చిందిరా అయ్యా అరే చిన్న రాయ వచ్చింది అమ్మ కింద పడేటోళ్ళం జస్ట్ మిస్ అమ్మ అమ్మాయిలు అయితే వస్తుంది అమ్మ ఏందిరా బాబు ఈ బాధ జస్ట్ మిస్ పడితే ఇక కారు కూడా వచ్చి జర్ర అయితే కింద పడేటోళ్ళం ఇక ఈ కారోడు మెల్లగా రావచ్చు కారా జర్ర అయితే దెంగటోడు గట్టిగా ఏం ట్రాఫిక్ లేదు ఓ అమ్మా బ్రేక్ కట్టనా ఇదే మన డ్యామ్ లొకేషన్ మాత్రం మామూలు ఉండదు ఇడ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ రావాలి ఇప్పుడు ఎండ కొడుతుందని మేము ఆపుతలేము ఇటు చూపి మామా మొత్తం చూపి ఇక రౌండ్ మొత్తం దిప్పు నువ్వు ఫోన్ అయితే బ్రేక్ అట్టా భావాలు అయితే పోయిర్రు మ్యాక్సిమం గడ్డ ఎక్కేసిర్రు అనుకుంటా ఈ వీడియో మాత్రం మళ్ళా ఆడవరకు అయితే తీద్దాం పెట్రోల్ వేపియాలి ఎంత వేపియాలి బాయ్ మన కాడ పైసలు ఉన్నాయి పాటు వేపిద్దాం మన సపోర్టర్స్ ఉన్నారుగా మనకి ఇవ్వనీకి భయం లేదు మనకైతే తలకాయల మాత్రం మొత్తం మెండా కొట్టింగ్ చెమటా పుట్టింగ్ హెల్మెట్కి ఎండ కొడుతుంది నాకు చెమట కొడుతుంది ఇది హైలైట్ అటు దిప్పు మామా అతను మొత్తం డ్యామ్ ఇక ఇదే వచ్చింది శ్రీశైలం డ్యామ్కి అది మాత్రం చూపించకపోతే ఇక దేనికి మనం టైం వేస్ట్ వచ్చి కూడా ఎంజాయ్ అనేది చేసుకుంటూ పోతున్నాం అంతే కానీ ఇక్కడ ఏం గుర్తుండదు రేపు వీడియోలలో చూస్తే అరే అవును కదా ఇట్లా అరే రే యా సంథింగ్ చేసుకున్నాం ఒకప్పుడు పోయినాం చెప్పరాని రోజుల్లో చెప్పుకోవచ్చు ఎవరికైనా ఇట్లా చూపించుకోనికి ప్రూఫ్లు అందుకనేసి మన వీడియోలు అయితే చెయ్యడానికి స్టార్ట్ అయినాం మన ఫస్ట్ వ్లాగ్ అంటే లాంగ్ డ్రైవ్ ఇదే ఏడికే వచ్చేసినాం ఇంకా ఏడుకోలేదు అంటే చిన్న చిన్న టెంపుల్ అంటే అవి గల్లీలో అనుకోండి ఎప్పుడు పోయేదని అవన్నీ లైట్ ఇదే ఇక మనకు పెద్ద టెంపుల్ అంటే శ్రీశైలం టెంపులే ప్లస్ ఇక్కడ లొకేషన్ ఏంటంటే డ్యాము ఈ డ్యాము ఒకటి ఇక్కడ లొకేషను మ్యాక్సిమం ఉంటుంది ఇప్పుడు గడ్డ ఉంటుంది ఇక గడ్డ ఎక్కియాలంటే ఇక్కడ వెనకాల జారుతాడు అరే కొద్దిగా గట్టిగా కూసో గడ్డ ఉంటుంది ఇప్పుడు నువ్వు వెనకాల పోతావు మా వాళ్ళు పోయిరు అనుకుంటా కార్ అయితే కనిపిస్తుంది వాళ్ళు పోయినా పోకున్నా ఇప్పుడు మేమైతే పోతూనే ఉన్నాం ఉబ్బరిస్తుంది బాగా డ్యామ్ మాత్రం ఒక రేంజ్లో ఉంది కానీ ఆ వీడియో పోతే పోయింది కానీ మళ్ళీ వెనకాల జాతే కష్టం నువ్వు చూస్తా చూస్తా సడన్గా అది కనిపించకుండా వచ్చేసింది అంటే మనం చూసుకున్నాం కానీ సడన్గా వచ్చేసింది అనమాట మాట్లాడిపోయినా అరే పట్టుకోరా ఫోన్ పడుతుందా
ఫోన్ ఇదరా చూస్తుండు, డ్యామ్ని దిగ మొత్తం, ఇక డ్యామ్దే మొత్తం బీజిఎం పెట్టేసి డ్యామ్ మొత్తం రప్ప రప్ప కొట్టేద్దాం. ఏ ఇదే ఈ రచకే, ఇక ఇంకో టర్న్ ఉంటుంది, ఇంకో టర్న్ వస్తే ఇక మనం వెళ్ళిపోయినట్టే, ఇక ఆడికెళ్ళి వీడియో బంద్ చేసేద్దాం. ఇక కొద్దిసేపు ఆడ తిన్నకాడ అయితే ఆపుదాం. వాటర్ ఫాల్స్ ఉంటాయి ఇక్కడ, ఆపేసి మనం చూపించేటోళ్ళం, కానీ ఇక్కడ లేదు. రిటర్న్ పోతున్నాం ఇక ఇంటికి. లెట్స్ శ్రీశైలం టు రిటర్న్ గోయింగ్ అమన్గల్, కాదు మేడిగడ్డ. ఇప్పుడు అమన్గల్ ఏం పని, మన ఊరు మేడిగడ్డ కాబట్టి మనం మేడిగడ్డనే పోతున్నాం. ఫోన్ జాడుతుంది, మనం ఫోన్లోనే చూస్తున్నాం భయ్, మన కాడేం లేదు, పెద్దగా మైక్ కూడా లేదు. ఇంప్రూవ్ అవుతాం మెల్లమెల్లగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్, ఎందుకంటే 500 సబ్స్క్రైబర్స్ అంటే మా మాటలు కావు, అవి రానికి చాలా తంటాలు అయిపోయింది నాకైతే. 500 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చేసిర్రు. మీ సపోర్ట్ ఇట్లానే ఉంటే నేను ఇట్లాంటి వ్లాగ్స్ ఎన్నో చేస్తా, ఎన్నో మీకు అద్భుతాలు నేను చూపిస్తా, ఇప్పుడే స్టార్ట్ చేసిన కాబట్టి. ప్లస్ నేను ఎస్టీని, ఏదో ఒక వీడియోలో మాత్రం మొత్తం ఎస్టీ వ్లాగే తీస్తా, అది ఏదో ఒక తానే తీద్దాం. అది కూడా లేదు ఇక, ఏం లేదు, వాళ్ళు నన్నే తిడతారు. వీడు చక్కగా రాక అన్ని ఫోన్ పట్టించి పాపం అని అంటారు ఇక, అదో పెద్ద తలకాయ నొప్పి వాళ్ళతో. వాళ్ళకి ఏం తెలుసురా, ఒక్క వ్లాగ్ తీయనీకి ఎన్ని కష్టాలు ఉంటాయో, వాళ్ళకి తెలుసారా ఒక్క వ్లాగ్ తీయనీకి ఎన్ని కష్టాలు ఉంటాయో. అది తీయడమే కాక ఇక దాన్ని ఎడిటింగ్ చేయాలి, ఎడిటింగ్ చేయాలంటే నానా కష్టాలు పడాలి. మరీ నా కాడ ఇక ల్యాప్టాప్ కూడా లేదు, నేను ఫోన్లో ఎడిట్ చేస్తున్నా. ఇక ఏదో అట్లా పైకి కొద్ది కొద్దిగా పైకి వద్దామంటే నేను చూస్తున్నా, మా వాళ్ళేమో ఇక ఏంద్ర ఇడు పిచ్చోడు అవుతుండ్రు అని వాళ్ళు ఎక్కుతారు, అంతే ఏం చేస్తాం. కానీ ఏదో ఒక రోజు పక్కా పైకి వస్తా, వాళ్ళకు సమాధానం పక్కా చెప్తా. ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా, చెప్పే రోజు దగ్గరలోనే ఉంది. ఇక 1K అంటే తొందరగానే రీచ్ అవుతాం అనుకుంటున్నా. ఇక పెద్దగా ఏం కష్టపడే లేదు మనం, ఆల్మోస్ట్ ఆల్ అయిపోయినాకి వచ్చింది. ఇప్పుడు 500, ఇక నాకు తెలిసి 600 దగ్గరలో ఉన్నాం అనుకుంటున్నా. నాకు తెలిసి నేను చూసినప్పుడే నిన్న, ఈరోజు ఇక్కడ సిగ్నల్ వస్తలేదు, చక్కగా చూద్దామంటే సబ్స్క్రైబర్స్ ఎంతమంది వచ్చిర్రు అని. కొండపైకి ఎక్కుతున్నాం, కొండలు చూడండి ఫ్రెండ్స్ ఎట్లున్నాయో. ఏదో టాపిక్ మాట్లాడుతున్నాం, 500 సబ్స్క్రైబర్సే, ఇక డ్యామ్ మామూలు లేదు. ఇక డ్యామ్ బాయ్ బాయ్ డ్యామ్, ఇక డ్యామ్ అయితే విడిచి పెట్టి వెళ్ళిపోతున్నాం. ఇక డ్యామ్ కనిపించదు, ఇంకో రౌండ్ ఉంటే కనిపిస్తుంది, అయినా కనిపించదు. ఇక వెళ్ళిపోయింది, ఇది లాస్ట్ 2 రౌండ్లే ఇక డ్యామ్ కనిపించడం. కానీ లొకేషన్ మాత్రం మామూలుగా లేదు. ఇక వచ్చేటోళ్ళు మంచిగా బండ్ల మీద వస్తే ఫ్రెండ్స్తో రండి, ఇట్లా వ్లాగ్స్ తీసుకుంటా అంటే ఫ్రెండ్స్తో రండి, లేదంటే ఫ్యామిలీని తీసుకొని రండి. వ్లాగ్స్ లేదు, ఏం లేదు, ఫుల్గా తినాలి, ఎంజాయ్ చేయాలి, పండాలి అంటే కార్లో రండి. ఫ్రెండ్స్తో రావాలంటే బండ్ల మీద రండి, కార్లో కూడా రావచ్చు, కానీ కార్లో మరీ ఇక వద్దు. ఫ్రెండ్స్ అన్నప్పుడు మినిమం బండ్లే కొట్టుకుంటా, ఎట్లా ఉంటుంది బండ్లు పోతే వెనకాల నుంచి కార్ వస్తుంది. మనల్ని కాదు, అది కెమెరా కొనుక్కుంటా పోయి, నేను హెల్మెట్ కెమెరా అంటే పక్కా కొనుక్కుంటా. మరీ అది గోప్రో 11 ప్రో అంటే కాదు, 9 ప్రో అంటే పక్కా కొనుక్కుంటా. పోలీస్ కార్ నిజంగా చెప్పింది, నాకు చెప్పింది అంటే జస్ట్ తినడానికి కార్ని అయితే పక్కన ఆపేసినాం. నేను పోయి మాట్లాడిన, సార్ ప్లీజ్ ఆకలి అవుతుంది సార్, చిన్నపిల్లలు ఉన్నారు ఇద్దరు, వాళ్ళకు ప్రాబ్లం అవుతుంది అనేసరికి మేమైతే ఇక్కడ ఆపి కొద్దిగా తిని పోతున్నాం సార్. ఒక చెత్త ముత్త ఏం, మాకాడ డ్రింక్స్ కూడా ఏం లేవు సార్, థమ్స్ అప్ ఒక్కటే ఉంది, అవే ఒక గ్లాస్ తాగి అంతే పోతాం సార్, చిన్నపిల్లలకి ఆకలి అవుతుందని ఆపినాం కారణం అయితే అని నేను చెప్పిన. చెప్పేసరికి అట్లా కుదరదు బాబు, ఇక్కడ ఆపకూడదు అది ఇది అని. వాళ్ళు లంచం తీయడానికి ట్రై చేసిర్రు, లేదంటే కార్ని సీజ్ చేస్తా, మీరు బిల్ పే చేయకపోతే కార్ని సీజ్ చేస్తా అని బెదిరించడం కూడా జరిగింది. ఏం అడివినో ఏందో, ఇట్లాంటి పోలీసుల వల్ల మంచిగా డ్యూటీ చేసే ఆఫీసర్ల పేరు కూడా బ్యాడ్ అవుతుంది. ఈ కాలంలో కూడా మంచి వాళ్ళు ఉన్నారు, కానీ ఇలాంటి ఆఫీసర్లే వాళ్ళ పేరుని మొత్తం చెడగొడుతున్నారు. ప్లీజ్ మీరు ఆ పని చేయకండి. అరే పక్కన తినడానికి ఆపకూడదు అంటే మరి దేనికి, తినడానికి ఆగిన మేము అదంతా అర్థం చేసుకోకుండా మీరు ఫైన్ వేస్తాం, చలాన్లు కట్టండి, అది కట్టండి అంటే ఏంటి, చలాన్లు కడతాం మరి, నువ్వు ఫైన్ వేయి, ఫైన్ వేయకుండా నువ్వు లంచం అడుగుతున్నావు మా కాడ, 10,000 అంటే ఏంది, మా కాడ చెట్లు కాస్తున్నాయా ఏమైనా కాస్తున్నాయా లేదంటే. మీలాంటి వల్ల అసలు పోలీస్ డిపార్ట్మెంటే పోతుంది. బావ అక్కడే పోతుండు, బాబాయ్ నాకు సైడ్ వస్తుండు, బాబాయ్ బావ ఫోన్లో ఆడ సిగ్నల్ వస్తలేదని కార్లో కూర్చుండు.
దేశంలో లంచం తీసుకునే పోలీసులు ఉన్నంత కాలం ఈ దేశం బాగుపడనే పడదు. అసలుకి లంచం అయితే తీసుకున్నారు మా కాడ అయితే దొబ్బిండు. ఏం చేస్తాం మేము, మాకైతే తప్పలేదు. ఇక వాళ్ళు పట్టుకున్నారని డల్ కాలేం, ఇంటికి పోకుండా ఉండలేముగా. ఇక వాళ్ళ పని వాళ్ళు చేసారు, మా పని మేము కూడా చేసుకుంటూ పోవాలి, ఇక తప్పదు. ఇక వాళ్ళు పట్టుకురని మేము ఏదో పెద్ద ఫీల్ అయ్యి ఏదో ఇక గుడిలో పోయి దర్శనం కాలేదు, అది అంతా ఈడ వెళ్ళిపోయిందనమాట. పోతే పోని ఏ అట్లాంటి ఎన్నో అవుతూ ఉంటుంది. ఇక మనం లైట్ చూసుకొని ముందరికైతే వెళ్ళిపోవాలి. ఏదో అయినట్టు పెద్ద ఫీల్ కావద్దు, ఇట్లాంటిది అవుతూనే ఉంటాయి. మన బండినైతే ఇంకా ఏం అడగలేదు, మన బండి తాను ఏం లేవు. బండి పేపర్లు కూడా తీసుకురాలే, నా బండి ఆర్సీ కూడా ఇప్పుడు వచ్చింది, నా కాడ లేదు. ఫ్రెండ్ కూడా తీసుకొస్తాను నా ఆర్సీ అయితే. ఈ నుంచి నీకోదాం, ఇక ముందర వచ్చేసి తిన్నాం. ఇక ఓకే, దాని గురించి ఇక మర్చిపోయినాం, గతం గత అని అనుకున్నాం. పోలీస్ గురించి ఇంటికైతే బయలుదేరినాం. నేను వాళ్ళ తమ్ముడు అయితే బండి మీద పోతున్నాం, తొందరగా రీచ్ కావాలి ఇంటికి అని. ఎందుకంటే మా ఫ్రెండ్ కూడా వచ్చిండు హైదరాబాద్ నుంచి నా కోసం వచ్చిండు. నేనేమో శ్రీశైలంలో తిరుగుతున్నా, వాడికి చెప్పినా కొద్దిగా లేట్గా రారా అంటే వాడు కొద్దిగా తొందరగా వచ్చిండు. ఇక నా ఫోన్ల మీద ఫోన్లు చేస్తుండు ఒకటే, ఎట్లయినా పోవాలి. ఒక దిమాగ్ తింటుండు ఫోన్ల మీద ఫోన్లు ఎన్ని కాల్స్ అంటే ఇప్పుడు నేను లిఫ్ట్ చేయక డైరెక్ట్ ఫ్లాట్ మోడనే ఎక్కిచ్చినా అని బదులు. బ్రో కార్లో పెట్రోల్ అయిపోయింది, అంతమంది దొబ్బుతున్నారు. వాళ్ళేంది వెనకాల నుంచి మంచిగా పరిగెత్తుకుంటూ వస్తారు. ఆడ ఉన్నది ఆరుగురు, ఆ ఆరుగురులో ముగ్గురు దొబ్బుతున్నారు, ముగ్గురు వెనకాల వాక్ చేసుకుంటూ వస్తారు మెల్లగా. కార్ డ్రైవర్ అయితే లోపల మంచిగా కూర్చుండు ఏసీ వేసుకొని అనుకుంటా నాకు తెలిసి. ఈ వీడియో అయితే బాగా లెంతి అయినట్టుంది, చాలు ఇప్పటికైతే ఈ వీడియో బంద్ చేసేద్దాం ఇక వీడియో నుంచి. మరీ లెంతిగా ఉంటే ఎవరు చూడరు. చాలా ఇటు చూసేటోళ్ళైనా సబ్స్క్రైబ్, కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మీ ఇంట్లో ఒక్కడనని థ్యాంక్ యూ. और अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उस पे फूट फेंक के मारो या फिर मोमबत्ती, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए.